అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరుడారా, సోదరీమణులారా, ఈ వీడియోలో నేను నమాజ్ చదివేటువంటి విధానం చాలా సులభంగా చేసి చూపించాను. ఈ వీడియో మీరు చూడండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే ఆడవాళ్ల నమాజ్ గురించి ముఫ్తీ ముదస్సిర్ గారు ఒక వీడియో చేసి పెట్టారు. దాని లింక్ ఇన్షాల్లా నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు దాని ద్వారా ఆడవాళ్ళ యొక్క నమాజ్ విధానం చూడవచ్చు. అలాగే ఈ రెండు వీడియోల్లో మీకేమైనా అర్థం కాకపోయినా, లేకపోతే తెలియకపోయినా, లేకపోతే ఏమైనా అడగాలి అనుకున్నా ముఫ్తీ ముదస్సిర్ గారికి కాల్ చేయండి. వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి 8332932972. ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నారైనా, ఎందుకంటే ఖురాన్ చదవడం, తర్వాత ఇంట్లోనే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ ఫ్యామిలీకి ఈయనే తరావీ నమాజ్ చేయించడం మీద కొద్దిగా బిజీగా ఉన్నారు. కానీ ఏమైనా అడగాలంటే మీరు ముఫ్తీ ముదస్సిర్ గారికి మెసేజ్ పెట్టండి. అలాగే నమాజ్ పుస్తకాలు కావాలంటే నా నెంబర్ 9642383498కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. జవాబు ఇవ్వడం కాస్త లేట్ అవుతుంది, కానీ జవాబు రావడం పక్కా ఇన్షాల్లా. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, చాలామంది సహోదరులు మేము నమాజ్ చదువుదాం అనుకున్నాం అఫ్రోజ్బే, కానీ రకాత్ అంటే ఏమిటి, రుకు అంటే ఏమిటి, సజ్దా అంటే ఏమిటి మాకు తెలియటం లేదు. ఒక్కసారి ఎప్పుడైనా నమాజ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయండి అఫ్రోజ్బే అని చెప్పి అడిగారు. దానికోసమే ఇప్పుడు నేను రెండు రకాతులు నమాజ్ నేను మీకు చేసి చూపిస్తాను. ఆ రెండు రకాతులు నమాజ్ మీకు అర్థమైతే ఇన్షాల్లా పూర్తిగా నమాజ్ చదవడం మీకు ఎలాగన్నది ఇంకా నెక్స్ట్ స్టెప్ మీకు అర్థమైపోద్ది. మొట్టమొదట మనం ఏ నమాజ్ చదువుతున్నామో ఆ నమాజ్ సంకల్పం చేయాలండి. ఇప్పుడు ఉదాహరణకి మనం జోహర్ నమాజ్ చదువుతున్నాం అనుకోండి, జోహర్ నమాజ్ సంకల్పం హృదయంలో చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మనం స్ట్రైట్గా నిలబడాలి, కిబ్ల వైపు నిలబడిన తర్వాత అల్లాహు అక్బర్, సుబ్హానక అల్లాహుమ్మ వబిహమ్దిక వతబారక ఇస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహా ఘైరుక్ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر అల్లాహు అక్బర్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ సుబ్హాన రబ్బియల్ అజీమ్ సమీ అల్లాహు లిమన్ హమిద రబ్బనా వలకల్ హమ్ద్ అల్లాహు అక్బర్ సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా సుబ్హాన రబ్బియల్ అలా అల్లాహు అక్బర్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله صمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الله أكبر
సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ అజీమ్. సమియ అల్లాహు లిమన్ హమిద, రబ్బనా వలకల్ హమ్ద్. అల్లాహు అక్బర్. సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా. అల్లాహు అక్బర్. అత్తహియాతు లిల్లాహి వస్సలావాతు వత్తయ్యిబాత్. السلام عليك أيها النبي ورحمة الله وبركاته. السلام علينا وعلى عباد الله الصالحين. أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. ఇది రెండు రకాల నమాజ్ విధానం చూద్దాం. ఇందులో జేర్ జబర్లు ఏమైనా తేడా ఉంటే, మీకు తెలిసినటువంటి ఉలమా ఉంటారు కదా, ధార్మిక పండితులు, హాఫీజ్ అలీ ముఫ్తీ లాగా, వాళ్ళతోటి మీరు కాస్త సరి చేసుకోండి. ఎందుకంటే ధార్మిక పండితులు ఎంతైతే బాగా ఖురాన్ని చదువుతారో, ఎంతైతే దువాలు అందంగా చదువుతారో, అంత మనం చదవలేము. ఓకేనా? దానికోసం మీకు తెలిసినటువంటి ధార్మిక పండితుల దగ్గర నేర్చుకోండి. అలాగే రెండో విషయం ఏంటంటే, రెండు రకాలు నేను నమాజ్ చదివి మీకు చూపించాను కదా. ఉదాహరణకి ఇది ఫజర్ నమాజ్లో ముందు రెండు సున్నతులు ఉంటాయండి, సేమ్ ఇంతే. మొదటి సూర అల్హమ్దుల్లా ఇన్నా అతైనా, రెండో రకాలలో అల్హమ్దుల్లా సూర కుల్ హువల్లా అహద్ చదివి అత్తహియాతు దరూద్ ఇబ్రాహీం దువాయిమా సూర చదివి కుడివైపు సలాం ఎడవైపు సలాం, అక్కడితో రెండు రకాలు సున్నత్ అయిపోయినట్టే. అయితే ఇందులో నేను రుకు అంటాను కదా అప్పుడప్పుడు బయాన్లో, రుకు అంటే ఒంగోడం అనమాట. ఒంగున్నాం కదండి, ఆ ఒంగోడానికి రుకు అంటారు. సజ్దా అంటే సాష్టాంగం, దాన్ని సజ్దా అంటారు. సజ్దా ఇక్కడికి అయిపోయింది కదండి. ఇప్పుడు జొహర్ నమాజ్ ఉంది. జొహర్కి ముందు నాలుగు సున్నత్ ఉంటాయి, నాలుగు ఫరజ్ ఉంటాయి, రెండు సున్నత్ ఉంటాయి. ఇప్పుడు నాలుగు సున్నత్ ఎలాగా? ఇప్పుడు ఒకరికి రెండు సూరాలే వచ్చు. నాలుగు సూరాలు వస్తే అలహమ్దుల్లా, అది గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. కొద్దిమందికి రెండే వస్తాయి. ఈ మధ్య కొద్దిమంది ఇస్లాం గురించి తెలుసుకొని ఈ మధ్య నమాజ్ నేర్చుకున్నారు ఉన్నారు, వాళ్ళకి రెండే వస్తాయి. మరి వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే, వాళ్ళు ఆ రెండు సూరాలతోటే నాలుగు రకాలు నమాజ్ చేసుకోవచ్చు. కానీ కంటిన్యూ ఎప్పుడు అలా చేయకూడదండి, నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నమాట, ఇంకా డెవలప్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? మొదటి రకాలలో ఇన్నాకైనా, రెండో రకాలలో కుల్ హువల్లా అహద్, మూడో రకాలలో ఇన్నాకైనా, నాలుగు రకాలలో కుల్ హువల్లా అహద్. ఏంటి, జొహర్కి నాలుగు రకాలు సున్నత్ నమాజ్లో చదివేటువంటి విధానం. ఇప్పుడు ఫరజ్ నమాజ్ ఉంది, నాలుగు రకాలు జొహర్ ఫరజ్ చదువుతాం మనం. ఆ ఫరజ్లో ఎలాగా? రెండు రకాలలో అల్హమ్దుల్లా సూరా ఇన్నాకైనా, అల్హమ్దుల్లా సూరా కుల్ హువల్లా అహద్, రెండు రకాలు అయిపోయినాయి కదా. అత్తహియాతు చదువుకొని పైకి లేచిపోతాం. దరూద్ ఇబ్రాహీం దువాయ మాసం మూడు చదవం, ఓన్లీ అత్తహియాతు చదివి పైకి లేచిపోతాం, నిలబడిపోతాం. నిలబడిపోయిన తర్వాత అప్పుడు కేవలం అల్హమ్దుల్లా సూరా ఒక్కటే చదువుకోవాలి. మూడో రకాతులో కూడా అంతే, నాలుగో రకాతులో కూడా అంతే. అలా కూర్చుండిపోయి తర్వాత నాలుగో రకాతులో అత్తహియాతు దరూద్ ఇబ్రాహీం దువాయ మాసం చదివి అప్పుడు కుడివైపు ఎడమవైపు సలాం చేస్తాం. ఓకేనా? తర్వాత అసర్ నమాజ్ కూడా సేమ్ జొహర్ లాగే, అసర్ నమాజ్ కూడా సేమ్ జొహర్ లాగే. ఫజర్కి ముందు రెండు రకాలు సున్నత్ ఎలా చదువుతామో, జొహర్ తర్వాత రెండు రకాలు సున్నత్ కూడా సేమ్ అంతే. ఓకేనా? ఇక్కడికి అర్థమైపోయింది కదండి. ఇంకా అసర్ కూడా జొహర్ లాగే, మీకు ఇది అర్థమైంది. మగ్రిబ్ నమాజ్ ఉంటుంది మూడు రకాలు, మూడు రకాలు ఫర్జు, రెండు సున్నత్ ఉంటుంది. అప్పుడు మూడు రకాలు ఫర్జులో సేమ్ మనం జొహర్ నమాజ్ ఎలా చదివామో, రెండు రకాలలో ముందు అల్హమ్దుల్లా సూరా ఇన్నాకైనా, రెండు రకాలు అల్హమ్దుల్లా సూరా కుదువల్లా చదివి మనం అత్తియాతు చదివి మూడు రకాలలో ఎలాగైతే కేవలం అల్హమ్దుల్లా సూరా, నాలుగు రకాలలో కేవలం అల్హమ్దుల్లా సూరా చదివామో, అలాగే మగ్రిబ్లో కూడా సేమ్ మూడో రకాలలో కేవలం సూరా ఫాతిహా మాత్రమే చదవాలి. ఆ తర్వాత కూర్చుంటాం, అత్తయ్యాలు దరూద్ ఇబ్రాహీం దువాయ మాసూర చదివి సలాం చెప్తాం. కానీ బాగా గుర్తుంచుకోండి, ప్రతి రెండు రకాలకి, ఉదాహరణకి జొహరు అసరు మగ్రిబు ఇషా, అదరైతే కేవలం రెండు రకాలే, కానీ ప్రతి రెండు రకాలకి అత్తహియాతు మనం చదవాల్సిందే. అత్తహియాతు ప్రతి రెండు రకాలకి చదవాలి. ఓకేనా? అది సున్నత్ నమాజ్ నాలుగు రకాలలోనైనా,
తర్వాత ఫరజ్ నమాజ్ 4 రకాతులు 3 రకాతులనైనా 2 రకాతులకి అత్తహియాతు చదువుకోవాలి కంపల్సరీగా. ఆ తర్వాత మనం 3 రకాతులు 4 రకాతులు చేసుకోవాలి. ఆ తర్వాత తరావీ నమాజ్ కోసం అడిగారు కొంతమంది సోదరులు, తరావీ నమాజ్ మాకు ఎక్కువ సూరాలు రావు ఒకరోజు అని చెప్పి. వాళ్ళకు కూడా ముఫ్తి ముదస్సిర్ గారు ఈ విషయాలు బాగా మాట్లాడి ఈ వీడియో చేస్తున్నాను, వాళ్ళకు కూడా అదే ఆ 2 సూరాలతో 20 రకాతులు చదువుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇంక ఎక్కువ స్వరాలు రావంటే కానీ ప్రయత్నించండి, ఎక్కువ స్వరాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ తబారక్ తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.